ఆర్బీఐ గవర్నమెంట్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, మేము రెండు రాష్ట్రాలు నిలబడుతున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఎకనామికల్గా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక రాష్ట్ర హోదా మేము 5 ఏళ్ళు కల్పిస్తా ఉన్నాడు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కల్పించండి అని రాజ్యసభలో మన ఎంపీ, మన నాయకులు, బీజేపీ నాయకులు ఉన్న మన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు చెప్పారు. వారితో పాటు రాజ్నాథ్ సింగ్, మొత్తం సోమని అరుణ్ జైట్లీ, సోమని బీజేపీ లీడర్స్ ఆల్ దే సపోర్టెడ్ టెరియర్స్. బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో రావాలి. డెమోక్రటిక్ ఫ్రెండ్స్, ప్రజా సంఘాలు, ఎంఎల్ పార్టీస్ ఆర్ ఆర్ సపోర్టింగ్ దిస్ మూమెంట్. 12 సంఘాలు వాళ్ళు వచ్చి ఉద్యమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరగడాన్ని మీరు గుర్తుంచుకోండి. మన హోదా ఉద్యమం కోసం పోరాడాలి. ఇందాక ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు చెప్పారు, ఇవాళ మీరు వెళ్ళిన తర్వాత మీ ప్రొఫెసర్ గారు, మీ తల్లిదండ్రులు గారు అడిగి చెప్పండి, ప్రత్యేక హోదా ఉద్యమం మా భవిష్యత్ కోసం చాలా ముఖ్యం. ఇండస్ట్రీస్ వస్తే మేము బతుకుతాం, 1 లక్ష ఉద్యోగాలు వస్తాయి. యాన్సీ రిజిస్ట్రీ నానా మీ దగ్గర 5 లక్షలు ఉంటే యాన్సీ రిజిస్ట్రీ చిన్నది పెట్టుకుంటా, గవర్నమెంట్ 36 లక్షలు ఇస్తే చిన్న స్ప్రింగ్ తయారు చేసుకుంటా, స్వతంత్రంగా నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తా, ఆ స్థాయికి వెళ్తానని చెప్పి మన పోరాటం దానికోసం. ఏమంటాం, కొన్ని చోట్ల ఉద్యమాల లాగా పిల్లల్ని నూకేసేట ముందు దోసేసి వెళ్ళేవాడు కాదు. వాళ్ళ పిల్లలు అనేక మంది యువకులు కూడా ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేస్తున్నారు, పెట్రోల్ కోసం తెలబెట్టుకున్నారు. చాలా బాధాకరం. అలాంటి త్యాగాలు అవసరం లేదు. కరెంట్ ఆపేశాం, ఆపేసి సమైక్యాంధ్ర ఉద్యమం తెలుసుకున్నప్పుడు కొనాలి పిల్లలు, మీ నాన్న నాన్నగారు అందరూ పాల్గొంటారు. ఇక్కడ తల్లి కరెంట్ లేకుండా పర్వాలేదని పిల్లకి తన గుంపుతో ఇసుకారు పెట్టి ఇసుకుని మన ఆంధ్ర కోసం కష్టపడ్డారు. ఈసారి త్యాగాలు చేయాలి, కరెంట్ ఆపం.